మేడ్ ఎ స్టేట్మెంట్ ఇవాళే వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ దళిత వర్గానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్కి సంబంధించి వారు స్టేట్మెంట్ ప్రస్తావన చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఇదొక ప్రత్యేకమైన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి వారి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లెట్ దెమ్ ఆల్సో పార్టిసిపేట్. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశం విషయంలో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు, అందరి సభ్యుల అభిప్రాయం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి సభ జరుగుతా ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రస్తావన తీసుకొచ్చి హర్షం వ్యక్తం చేసి అనేక సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఒక వర్గానికి సంబంధించి మరి చెప్తా ఉన్న సందర్భంలో నేను గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాం, దయచేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు సంబంధించిన అంశం విషయంలో గౌరవ సభ్యులు కూడా 2 నిమిషాలు వారు మరి అభిప్రాయాన్ని తెలియదలుచుకున్నారు, దాంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంట్లో మేము వీఆర్ ఓపెన్ సార్, వీఆర్ ఓపెన్ అండ్ ఆల్సో సార్ దిస్ క్లాపింగ్ అండ్ ఆల్ అనేక సందర్భాలు చెప్పాం, క్లాపులు కొట్టుకుంటూ స్లోగన్ చేసుకుంటూ సీనియర్ శాసనసభ్యులు కూడా ఈ విధంగా చేయటం సరికాదు. ఈరోజు గౌరవనీయులు 2 అభిప్రాయాలు చెప్పారు, సస్పెండ్ చేయాలని. సస్పెండ్ చేయడానికి అది దట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్, ఎందుకంటే మెంబర్ అనేవారు ప్రజలకు సంబంధించి వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, వారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి కూడా భేదాభిప్రాయం ఉందంటే చెప్పదలుచుకోవచ్చు. మేము పెడుతా ఉన్న యంగ్ యూనివర్సిటీకి సంబంధించిన దానిపైన కూడా అభిప్రాయం తెలియజేయచ్చు. నేను ఐ రిక్వెస్ట్ హానరబుల్ అక్బరుద్దీన్ సాబ్, బికాజ్ ఇన్ ద బిల్ వీ హ్యావ్ షోన్ వాట్ కోర్సెస్ ఆర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండ్ వాట్ వుడ్ బి ద ఫీ స్ట్రక్చర్, వాట్ విడ్ బి ద మాడ్యూల్స్, వీ ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద బిల్ సార్. ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈజ్ వెల్కమ్. అండ్ మై పాయింట్ హియర్ ఈస్ సార్, లెట్ దెమ్ గో టు దర్ సీట్స్, బికాజ్ సుప్రీంకోర్టుకు సంబంధించి గౌరవ సభ్యులు చాలామంది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించిన వారి అభిప్రాయం తెలియజేయడానికి, వారి కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారి హర్షం వ్యక్తం చేయడానికి అవకాశం అని కోరుతాను.